నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హెచ్ఐవి ఇదొక మహమ్మారి. సరైన అవగాహన లేకపోవడం వల్ల దీని బారిన ఎక్కువ మంది పడుతూనే ఉన్నారు. ఇక ఇది సోకిందంటే దీనికి శాశ్వత పరిష్కారం లేదని చెబుతుంటారు. కానీ హోమియోపతిలో దీనికి సరైన ట్రీట్మెంట్ ఉంది. ఇక అదేవిధంగా శాశ్వత పరిష్కారం కూడా ఉంది. ఇక ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ నుంచి డాక్టర్ దండెపు బస్వానందం గారు, కృషిరత్న డైనమిక్ హోమియోస్టార్, ఇక అదేవిధంగా మదర్ టెరిసా అవార్డు గ్రహీతలు. నమస్తే డాక్టర్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ గారు, చూస్తే కానీ చాలా మంది జీవితాలను నాశనం చేస్తుంది హెచ్ఐవి. హెచ్ఐవి ఎయిడ్స్ అని చెప్తూ ఉంటారు. అసలు ఎయిడ్స్ అంటే ఏంటి? ముందు ఎయిడ్స్ కంటే ముందు హెచ్ఐవి అంటే ఏం తెలుసుకోవాలి. హెచ్ఐవి అంటే హెచ్ఐవి ఉమెన్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. అంటే ఈ ఉమెన్ అంటే మనిషి, మానవుని యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తిని డ్యామేజ్ చేసేటువంటి వైరస్ను హెచ్ఐవి అంటారు. అంటే మనం ప్రతి ఒక్క మనిషిలో ఈ రోగ నిరోధక శక్తి అనేది ఒక ప్రొటెక్షన్ కోసం అది ఉంటుంది బాడీలో. దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. ఆ ఇమ్యూన్ సిస్టమ్ను బద్దలు కొట్టి దానికి బాడీని డ్యామేజ్ చేసేది ఈ యొక్క హెచ్ఐవి వైరస్. హెచ్ఐవి అంటే ఉమెన్ ఇమ్యూన్ డెఫిషియన్సీ వైరస్. అయితే ఈ వైరస్ అనేది మామూలుగా ఈ మధ్య కాలంలో ప్రజల్లో పడి ఎక్కువ విచ్చలవిడిగా పాకిపోతున్నది. చాలామంది ప్రతిరోజు కాల్స్ రావడం జరుగుతుంది, హెచ్ఐవికి ట్రీట్మెంట్ ఉందా, హెచ్ఐవి తగ్గుతుందా అని చెప్పి. హోమియోపతిలో చాలామంది బాధితులు ఉన్నారు. దానికి ఒకటే, ప్రజల్లో ఒప్పట దీనిపైన సరియైన అవగాహన లేక, ప్రచారం లేక, అసలు హెచ్ఐవి ఎందుకు వస్తుందనే ప్రచారం ప్రజలకు చేసినట్టయితే, మామూలుగా ఈ యొక్క హెచ్ఐవి మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్టయితే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఈ హెచ్ఐవి అనేది సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. చాలామంది, సార్ మా ఇంట్లో హెచ్ఐవితో బాధపడుతుండే హస్బెండ్, ఆయన ముట్టుకోవచ్చా, లేకపోతే కుటుంబ సభ్యులను ముట్టుకోవచ్చా, లేకపోతే దూరంగా ఉండాలనా, లేకపోతే ప్లేటు గ్లాసు వేరే పెట్టుకోవాలనా అని అడుగుతూ ఉంటారు. అట్లాంటిది ఏం అవసరం లేదు. హెచ్ఐవి వైరస్ మనిషిని ముట్టుకుంటే కానీ, తగిలితే కానీ, లేకపోతే దగ్గరలో కూర్చుంటే కానీ అది వచ్చే అవకాశం లేదు. ఓన్లీ ఈ హెచ్ఐవి వైరస్ సెక్స్వల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఓన్లీ సెక్స్ వల్లనే ఇది ఒక వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఈ వైరస్కు ఉన్నది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ లిప్ లాక్ అనేది ఒక వచ్చింది. ఈ కిసెస్ పోయి ఇప్పుడంతా ఫారెన్ కల్చర్ వచ్చేసింది. లిప్లాక్ అంటే ఏంది, మౌత్ కీస్ అంటారు దాన్ని. దానివల్ల కూడా ఈ వైరస్ ఈ హెచ్ఎస్వి కానీ హెచ్ఐవి కానీ సోకే అవకాశం ఉంది. అందుకే హెచ్ఎస్వికి ఒక పేరు కూడా ఉంది, ముద్దుల రోగం అంటారు దాన్ని. ముద్దుల రోగం అంటే కీసెస్ వల్ల, మౌత్ కీసెస్ వల్ల వస్తుంది. అసలు వెనకటికి మన ఇండియాలో అలాంటి సాంప్రదాయం లేకుండా అంత ఫారెన్ కల్చర్ అంతా ఈ ఇండియాకి వస్తుంది. కీస్ అంటే ఒక ప్రేమతో చీక్స్ మీద పెట్టేది అది కీస్, ఇప్పుడు మౌత్ కీస్ అంటారు. ఈ విధంగా ఈ మౌతులో ఉన్నటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది. అది చాలా తప్పు. అలాంటి సాంప్రదాయం అసలు మన ఇండియాలో అది ఆ మౌత్ కీసెస్ అనేది యూజ్ చేయొద్దు. దానివల్ల ఎదుటి వాళ్ళకు ఉన్నటువంటి వైరస్ బ్యాక్టీరియా వేరే వాళ్ళకు సోకే అవకాశం, ఎందుకంటే లాలాజల గ్రంథుల్లోపట ఈ వైరస్ సెటిల్ అయి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పద్ధతులు వాడద్దు. కాబట్టి ఈ యొక్క సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఇది విచ్చలవిడిగా ప్రజలకు అవగాహన లేక, దాని గురించి పూర్తిగా దాని యొక్క అవగాహన లేకపోవడం వల్లనే ఇది బాగా విచ్చలవిడిగా పాకిపోయే అవకాశం ఉంది. మరి ఎయిడ్స్ ని ఏ విధంగా డిఫైన్ చేస్తారు డాక్టర్? హెచ్ఐవి సోకినాక చాలామంది హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందని చెప్పి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తారు. వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇవాళ ఎట్లుంది, హాస్పిటల్ పోగానే మొత్తం చెకప్ చేస్తారు. బ్లడ్ టెస్ట్లు, అన్ని బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అందులో హెచ్ఐవి కూడా చేయిస్తారు. హెచ్ఐవి పాజిటివ్ రాగానే వాళ్ళకి హెచ్ఐవి పాజిటివ్ ఉందనగానే భయభ్రాంతులకు గురి అవుతారు. ఇక వానికి తిన్నది పెరిగిపట్టదు, ఏదో యాంగ్జైటీ, రెస్ట్లెస్, ఎన్నో బాధలు వస్తుంటాయి. అప్పటిదాకా మంచిగున్న మనిషి ఆయన మైండ్ లోపల రెస్ట్లెస్ వస్తుంది. ఎందుకు, ఆయన ఊహించుకోవడం వల్ల, అరే నాకు హెచ్ఐవి వచ్చింది, నాకు చనిపోతున్నామో అనే భయం ఎక్కువైపోయింది. చాలా హెచ్ఐవి వైరస్ కంటే ఈ యాంగ్జైటీ, ఈ భయంతోనే వాళ్ళు తీసుకునే ఆహారం కానీ అన్నీ కూడా మర్చిపోయి ఈ యొక్క ఫికర్ వల్లనే చాలామంది డౌన్ అవుతున్నారు. హెచ్ఐవి వైరస్ పాజిటివ్ వచ్చిందంటే అది ఎయిడ్స్ కాదు, అంటే బ్లడ్లో హెచ్ఐవి వైరస్ సోకింది అనేది తెలిసిపోతుంది. ఓకే, అందరు డాక్టర్ గారు భయపడుతూ ఉంటారు హెచ్ఐవి వచ్చిందంటేనే ఎయిడ్స్ అన్నట్లుగా, మరి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు చాలామంది, ఇప్పుడు డాక్టర్స్ కూడా కొంతమంది వచ్చిన సోకిన వాళ్ళను ప్రేమతో ఆప్యాయతతో వాళ్ళకి పలకరించి మంచిగా ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళను దూరం పెట్టడము, లేకపోతే మా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, సార్ నేను హెచ్ఐవి పాజిటివ్తో పోతే డాక్టర్లు నన్ను కోపడుతున్నారు, దూరం ఉండి అంటున్నారు, బయటకు వెళ్ళిపో అంటున్నారు, ఇట్లా అని వాళ్ళని బాధ పెట్టే అవసరం లేదు.
హెచ్ఐవి సోకినా అది డైరెక్ట్గా శ్వాసతోనో లేకపోతే ముట్టుకుంటునో రాదు అది. కాబట్టి అది ఓన్లీ సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ కాబట్టి మనుషులకు వాళ్ళకు ధైర్యం చెప్పి మంచి ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే సక్సెస్ అవుతుంది. కానీ అలోపతిలో దానికి ట్రీట్మెంట్ లేదు, ఎందుకంటే ఇది వైరస్, మైక్రో వైరస్, మైక్రో లెవెల్ ఉంటుంది హెచ్ఐవి వైరస్. దీనికి అలోపతి వైద్య విధానంలో ఇచ్చేటువంటి యాంటీబయాటిక్స్తోని తగ్గే అవకాశం లేదు. వాళ్ళకు ఓన్లీ సబ్స్టిట్యూట్గా ఏదో బాడీకి కొద్దిగా రెసిస్టెన్స్ డెవలప్ కావడం అనుకో లేకపోతే బలం కోసం ఇస్తారు, అంతేగాని వైరస్ని కిల్ చేసే మందులు అందులో లేవు. కాకపోతే హోమియోపతిలో డాక్టర్ శామ్యూల్ ఆనిమన్ గారు గతంలోనే ఈ యొక్క వైరస్కు సంబంధించినటువంటి డిసీజ్ మెడిసిన్స్ అన్నీ కూడా కనిపెట్టి పెట్టడం జరిగింది హోమియోపతి వైద్య విధానంలో. ఎందుకు ఎందుకోసం ఇది ముందు అడ్వాన్స్ కనిపెట్టారంటే ప్రతి మందు కూడా హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ పరంగా ఇస్తాం. అంటే ప్రతి వ్యక్తి యొక్క శరీరం యొక్క మానసిక, శారీరక, సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ లక్షణాల ఆధారంగా మనం ఈ యొక్క డ్రగ్స్ ప్రయోగం చేస్తాం. కాబట్టి బాడీలో ఏదైనా చేంజెస్ వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ పరంగా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అది ఎలాంటి వైరస్ ఉన్నా సరే, ఇది హెచ్ఐవి వైరస్ మందు, ఈ ఫలాని మందు హెచ్ఐవి కోసం అని చెప్పి చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు అలోపతిలో వైరస్కు బ్యాక్టీరియా పేర్లు కానీ బ్యాక్టీరియాకి మందు యాంటీబయాటిక్ అని చెప్పి పెడతారు. కానీ ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ యొక్క మెంటల్ సిమ్టమ్స్, ఫిజికల్ సిమ్టమ్స్ బట్టి డ్రగ్స్ వేరే వేరే సెలెక్ట్ కావచ్చు. చాలా ఉన్నాయి డ్రగ్స్. కాబట్టి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ పరంగా సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మీద వాళ్ళకి డ్రగ్స్ సెలెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది కామన్ డ్రగ్ ఇది హెచ్ఐవికే ఇవ్వాలి అనేది హోమియోపతిలో అట్లా ఉండదు. దాని యొక్క సిమ్టమ్స్, అది బయటకు ఎలాంటి సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ సిమ్టమ్స్ను ఆధారంగా దానికి సంబంధించిన డ్రగ్ ఏంది, అప్పుడు కరెక్ట్ డోసులో ఇచ్చినట్టయితే ఆ వైరస్ కిల్ అయిపోయేది. ఒక కేసు నాకు సూర్యాపేటకి వెళ్ళి ఒక పేషెంట్ మట్టుకొచ్చారు, మూడో స్టేజ్, కంప్లీట్గా ఇక బెడ్ రెడ్ అయిపోయిండు, చనిపోతాడని మూడో స్టేజ్, తినలేకపోతుండు, రోజు రోజుకు వేడి తగ్గిపోయిండు, సడన్గా వామిటింగ్స్ ఏది తింటుంది, వామిటింగ్స్, లూజ్ మోషన్స్. ఆ పొజిషన్లో ఉంటే వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా, వాళ్ళ బంధువర్గం అంతా ఒక 10 మంది కారులో వేసుకొని నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. చూడంగానే చెప్పేసిన ఆయనకి ఇమ్మీడియట్ వామిటింగ్స్ అండ్ మోషన్స్. ఏది తింటుంది దీని మెయిన్ లక్షణం అదేమంటారా డాక్టర్? కాదు, అది కాదు, ఆయనకు బాడీలో ఆ సిండ్రోమ్ డెవలప్ అయింది. చెప్తాను నేను ఆ విషయం కూడా. ఇలాంటి పేషెంట్ కొన్ని రాగానే చూసుకోగానే ఆ యొక్క సిమ్టమ్స్ అన్నీ కూడా అర్సెనిక్ ఆల్బమ్ అనే ఒక డ్రగ్ సూచించింది. వెంటనే ఆ మెడిసిన్ ఇచ్చేసిన, ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది పోండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ రండి అని చెప్పిన. వాళ్ళు సూర్యాపేట పోయేవరకల్నే వామిటింగ్స్, ఎమోషన్స్ కంట్రోల్ అయినాయి. అంతకుముందు ఎన్ని ఐవీ సెట్లు పెట్టినా, డ్రిప్ గ్లూకోజ్ బాటిల్స్ పెట్టినా, యాంటీబయాటిక్స్ ఇచ్చినా తగ్గలేదు. మన మెడిసిన్ వాడి వేసుకొని పోయి సూర్యాపేట పోయేవరకు తగ్గింది. 2 డేస్ అయింది, 1 వీక్ అయింది, మంచిగా అయిండు. వాళ్ళ పేరెంట్స్ ధైర్యం వచ్చింది, అరే పిల్లగాడు చనిపో, చిన్న పిల్లలు చిన్న భార్య చనిపోతారనే భయంలో ఉండే. అలాంటి వేసే ట్రీట్మెంట్ ఇచ్చినాక చాలా మంచి రిజల్ట్స్ కనిపించింది. 1 మంత్కు వచ్చి ఆయన ఎంత మంచిగా స్పష్టంగా మాట్లాడాడు, అది నా అకౌంట్ యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. హెచ్ఐవికి ఫస్ట్ వచ్చినప్పుడు మాటలు రాలేవు, గొంతులో నుంచి స్పష్టత రాలే. నెక్స్ట్ 1 మంత్కి వచ్చి స్పష్టంగా మాట్లాడి ఆయన అన్ని లక్షణాలన్నీ చెప్పడం జరిగింది. అంటే ఇంత అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. కాబట్టి ఈ బంధు హెచ్ఐవికి అని చెప్పకుండా వాళ్ళ యొక్క హెచ్ఐవి ఏదైతే సోకిన తర్వాత ఈ ఎయిడ్స్ అనేది సిండ్రోమ్, అంటే అక్యూట్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ను ఎయిడ్స్ అంటాం. ఎయిడ్స్ అంటే AIDS, అక్యూట్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. అయితే ఈ యొక్క బాడీలో ఈ వైరస్ సోకి అన్ని ఆర్గాన్స్ డిస్టర్బ్ అయిపోయి అన్ని సిమ్టమ్స్ బయటకు వచ్చేదాన్ని సిండ్రోమ్, కొన్ని యొక్క లక్షణాల యొక్క సమూహాన్ని సిండ్రోమ్ అంటాం. ఆ సిండ్రోమ్ అంటే ఆ వ్యాధి అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ చేసి బయటకు వచ్చే సిమ్టమ్స్ని బట్టి మనం సిండ్రోమ్ ఎయిడ్స్ అంటాం. కాబట్టి ఇలాంటి వ్యక్తి తగ్గిన తర్వాత చాలామంది ఇప్పటికీ రోజు రొటీన్గా పేషెంట్స్ మాకు ఫోన్ చేస్తూనే ఉంటారు, సార్ ఎయిడ్స్కు ట్రీట్మెంట్ ఉందా, హెచ్ఐవి ట్రీట్మెంట్ ఉందా అని చెప్పి. అసలు ముఖ్యంగా నేను హెచ్ఐవి పేషెంట్లకు చెప్పేది, మీరు ఎలాంటి హెచ్ఐవి సోకిందనేది మీకు పాజిటివ్ వచ్చినా ఎట్టి పరిస్థితిలో భయపడాల్సిన అవసరం లేదు. మంచి హోమియోపతి డాక్టర్లను కన్సల్ట్ చేసి మీ యొక్క మానసిక అండ్ శారీరక లక్షణాలను కలిసి చెప్పి దానికి మంచి డ్రగ్స్ వాడినట్టయితే అది కంప్లీట్గా వాషౌట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ గతంలో బ్రెయిన్ ఫీవర్, చికెన్ గున్యా, స్పైన్ ఫ్లూ అనే వ్యాధులు వచ్చినాయి, అది వైరస్ సంబంధించినవి. అలాంటి వ్యాధులకు అలోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చినా ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా తగ్గలేదు. అంటే ఆ అలోపతి యాంటీబయాటిక్ వరకే ఉంది, కానీ వైరస్ని కిల్ చేసే మందులు అని లేవు. కాబట్టి ఈ హోమియోపతి వైద్య విధానంలో సిమ్టమ్స్ కాబట్టి వైరస్ని కిల్ చేసేటువంటి, అంటే మైక్రో లెవెల్లో ఉన్న వైరస్ను
అంతకంటే మైక్రో లెవెల్లో ఇచ్చేది పొటెన్సీ ఫామ్లో ఇచ్చే మందు కాబట్టి వైరస్ను కిల్ చేయగలుగుతుంది. కాబట్టి హోమియోపతి వైద్య విధానంలో ఈ యొక్క హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ బాధితులకు మంచి వైద్యం మంచి ట్రీట్మెంట్ ఉన్నది. ఈ అలోపతిలో ఏదో సబ్స్టిట్యూట్ మందులు వాడుతూ భయాందోళనతో జీవితం అంతా గడుపుతున్నటువంటి వాళ్లకు నేను ఇప్పుడు నా దగ్గర ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నాం సార్, టెస్ట్ చేసుకోవయా ఉన్నదా పోయిందా చూద్దామంటే వద్దు సార్, మళ్ళీ చేస్తే ఏమొస్తుందో బయటకు భయం, మళ్ళీ నిద్రపట్టదు, మీ మాటలతో మీ మందుతోనే మంచుకున్నా సంతోషం కంటిన్యూ చేద్దామంటున్నారు కానీ చూసా అవట్లా కొంతమంది ఎట్లా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ధైర్యం మానసికమైన ధైర్యం చెప్పి మందులు ఇచ్చినప్పుడు అది అద్భుతంగా తగ్గిపోతుంది. కొన్ని కేసులు ఎట్లున్నాయంటే ఏదో యాక్సిడెంట్తో నా హస్బెండ్కు హెచ్ఐవి పాజిటివ్ ఉంది, వెంటనే ఆయన భయపడి అరే నాకు హెచ్ఐవి ఉందంటే మన భార్యకు కూడా వచ్చిందేమో అని చెప్పి వెంటనే పోయి వాళ్ళ భార్యను దొరికిపోయి పిల్లలను దొరికిపోయి హెచ్ఐవి టెస్ట్ చేయించింది. మరి ఇప్పుడు ఆయనకున్నది కానీ ఆయన భార్యకు లేదు వాళ్ళ పిల్లలకు లేదు. కారణం ఏంటి, హెచ్ఐవి సెక్సువల్లీ ట్రాన్స్మిట్ చేయగానే వెంటనే అది వైరస్ అనేది సోకదనమాట. అంటే బాడీలో ఎవరైతే వీక్ ఉంటారో, ఎవరైతే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుందో ఈ వైరస్ అనేది సోకుతుంది. ఇప్పుడు హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తిని సెక్సువల్గా ట్రాన్స్మిట్ అంటే ఇన్ని రోజుల దాకా ఆయన సంసారం చేసిన భార్యతో కలిసినా కానీ ఆయన భార్యకు రాలేదంటే ఆమెలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఆ వైరస్ వెంటనే కిల్ అయిపోయింది. కాబట్టి బాడీలో ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తగ్గి ఉన్న వాళ్ళకే ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ సోకి వ్యాధులు కలిగే అవకాశం ఉందని చెప్పి డాక్టర్ హనుమాన్ గారు చెప్పారు. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచడం వల్ల బాడీ ఇమ్యూన్ సిస్టమ్ను పెంచడం వల్ల అంటే బాడీకి ఒక కోటగోడ లాంటి కవచం అనమాట. కోటగోడకు గండి పడ్డప్పుడు దొంగలు ఈజీగా చొరబడే అవకాశం ఉంటుంది. కోటగోడను బందోబస్తు చేయకుండా ఉన్న దొంగలను బయటకు వెళ్ళగొడితే మళ్ళీ అలా ఇంటర్ మళ్ళీ ఆ కోటలో ద్వారం ఉండగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హోమియోపతి సిద్ధాంతం ఏంటంటే కోటగోడను పటిష్టం చేయడం, అంటే బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ను స్ట్రాంగ్ చేయడం వల్ల మళ్ళీ ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ బాడీలోకి ఎంటర్ కావు. ఈ పద్ధతి వల్ల హోమియోపతి ట్రీట్మెంట్ చేస్తుంది. హోమియోపతి అంటే ఇప్పుడు రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేస్తారు, అంటే ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తారు, ఇక అదేవిధంగా ఈ వైరస్ని కూడా కిల్ చేస్తారు. అంటే హ్యూమన్ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ వైరస్ అన్నారు కదా డాక్టర్, మరి హెచ్ఐవి సోకిన వాళ్ళకి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, అంటే ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం డౌన్ అయిపోతుంది కదా, సో అప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి వీళ్ళకి? అంటే ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళకి ఎంతోమంది హెల్దీగా ఉన్నారు, నార్మల్గా ఉన్న వాళ్ళు, సో వైరస్ పాజిటివ్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ కనిపించాయి, ఎప్పుడు కనిపిస్తుంది, అది క్రానిక్ అయిపోయి ఎలాంటి బాడీ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఒకటి, రెండవదంటే అది రోజు రోజుకు దానికి వైరస్ మల్టిప్లికేషన్ అయ్యి వేరే ఆర్గాన్స్ సోకి వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ అయినప్పుడు జ్వరం విపరీతమైన జ్వరం రావచ్చు, వామిటింగ్స్ రావచ్చు, బాడీలో టెంపరేచర్ పెరుగుతాము, లంగ్స్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు టీబీ ట్యూబర్క్లోసిస్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా చిన్న డిసీజ్ సోకగానే అది తగ్గకుండా ఎక్కువైపోతుంది, అంతే దాని కాంప్లికేషన్స్ ఇక అన్ని బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా వైరస్ సోకి డ్యామేజ్ చేసాయి, బాడీలో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే అలోపతిలో అయితే దీనికి మెడిసిన్స్ లేవు కానీ హోమియోపతి ద్వారా అయితే శాశ్వత 100% తగ్గవచ్చు. పని వీళ్ళకు ఉన్నటువంటి ఈ యాంగ్జైటీ ఈ భయానికి ఎక్కడ ఒక దగ్గర స్థిమితంగా ఉండరు, ఒక డాక్టర్ దగ్గర స్థిమితంగా ఉండి ఒక 6 నెలలో 1 ఇయరో 2 ఇయర్స్ వాడినట్టయితే ఈ వైరస్ మొత్తం నిలవుతుంది. ఒక ఎగ్జాంపుల్, దీనికంటే ప్రమాదకరమైనటువంటి జబ్బు హెపటైటిస్ బి, అంటే ఎయిడ్స్ వైరస్ వ్యాధి కంటే ఎయిడ్స్ వైరస్ కంటే 100 రెట్లు మైక్రో ఉంటుంది హెపటైటిస్ బి. హెపటైటిస్ బి వ్యాధినే మా దగ్గర 2.5 సంవత్సరాల్లో ఒక నల్గొండకి ఒక లేడీ వచ్చింది, చాలామంది ఉన్నారు ఇప్పటికీ. ఆమె చెప్పినట్టు కంటిన్యూ చేస్తూ పోయింది, నేను ఒక 1 ఇయర్ అని చెప్పిన, 1.5 ఇయర్ అయింది అమ్మ టెస్ట్ చేయించుకుంటే వద్దు సార్ ఏం బయట పడుతుందో వద్దు కంటిన్యూ చేద్దామన్నది, మంచిగా ఉన్నా తింటున్నా ఆకలి మంచిగా ఉంది కంటిన్యూ చేస్తూ ఉంది, 2 ఏళ్ళు అయిందమ్మా ఇంకా చేసుకుంటే ఇంకా చేయలేదు. 2.5-3 సంవత్సరాలకు ఆమె ఎంతలో ఆమె బ్లడ్ టెస్ట్ చేయించుకొని వచ్చింది, ఒక ల్యాబ్లో చేస్తే నెగిటివ్ వచ్చింది హెపటైటిస్ బి. అరే ఇది నెగిటివ్ వచ్చింది అని చెప్పి మళ్ళీ వేరే ల్యాబ్, మళ్ళీ అందులో నెగిటివ్ వచ్చింది, 3 ల్యాబ్లలో రిపోర్ట్లు చేసుకొని 3 రాబర్ట్ కన్ఫర్మ్ చేసుకొని నా ముంగడ పెట్టింది రిపోర్ట్స్ సారిగా చూడండి, ఆనందం సంతోషం ఎంత, అసలు ఏమీ లేదు నెగిటివ్ వచ్చేసింది హెపటైటిస్ బి. ఇప్పుడు ఆమె హెల్దీగా హ్యాపీగా ఉన్నది. ఇగో ఇలాంటి పద్ధతిలో హోమియోపతి మీద మంచిగా టైం ఇచ్చి హోమియోపతి డాక్టర్కు మీ లక్షణాలు చెబుతూ కరెక్ట్ ఫాలోఅప్ డ్రగ్ ఫాలోఅప్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అద్భుతంగా శాశ్వతంగా తగ్గించే అవకాశం హోమియోపతి ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, హెచ్ఐవి గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు, అదేవిధంగా మంచి ట్రీట్మెంట్ ఉందని కూడా చెప్పారు, ధన్యవాదాలు.
సో చూసారు కదా హోమియోపతిలో హెచ్ఐవికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు 8 సంవత్సరాల నుంచి ఉండే. 8 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? బాధపడుతున్నావు. ఎక్కడెక్కడ వచ్చినాను? ఏమే మందులు వాడినా? ఇప్పటిదాకా ఎలాంటి మందులు వాడలేదు. ఇంగ్లీష్ మందులు వాడలే? ఎలాంటి మందులు? ఇప్పుడు ఫస్ట్ టైం హోమియోపతికి వచ్చినావు? ఫస్ట్ టైం హోమియోపతి. హోమియోపతి మందులు వాడబట్టి ఎన్ని నెలలైంది? దాదాపు 11 నెలలు అవుతుంది. అది వాడక ముందు ఏమేమి బాధలు ఉండే బయటకు చెప్పు ఒకసారి. ఏమేమి బాధలు అంటే ఆకలి కాకపోతుండే, బాగా ఇట్లా నీరసంగా ఉంటుంటే, ఎప్పుడు బలం లేకుండే, దొడ్డు ఉండేవన్నీ సన్నగైన తర్వాత ఏమి మంచం పట్టకుండే, తల తిప్పుతుండే ఎప్పుడు. చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. వేడి వేడి ఉండు జ్వరం వస్తుండే వామిటింగ్లు అవుతుండే. ఇప్పుడు మరి హోమియోపతి మందులు వాడినాక ఏమేమి తక్కువ? ఆకలి బాగా అవుతుంది, బలం వచ్చేసింది, నాకు చాలా కూల్గా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు కూల్ అయిపోయాను. జ్వరం వచ్చాడు అవన్నీ తగ్గినాయి కదా? తగ్గినాయి. ఇప్పుడు ఇప్పుడు నీకు ఆత్మకు తెలిసిపోయింది, మందులు పనిచేస్తున్నాయి, నేను మంచిగా అవుతున్నానని తెలిసింది. అంతే కదా? అంతే.